టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు రెమ్యునరేషన్లు బాగా పెంచేస్తున్నారు. కొందరు హీరోలకైతే ఏకంగా సినిమా బడ్జెట్లో సగం వరకు రెమ్యునరేషన్ ముడుతుంది. త్రివిక్రమ్ పవన్ కలిసి సినిమా చేస్తే సినిమా బడ్జెట్లో 70% వరకు వారిద్దరి రెమ్యునరేషన్లకే సరిపోతుంది. మిగిలిన 30% బడ్జెట్లోనే కాస్టింగ్ అండ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే వరుసగా తన 4 సినిమాలు 50 కోట్ల షేర్ క్లబ్లో చేరి ఫుల్ ఫామ్లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం 2-3 సినిమాలకు కమిట్ అయ్యాడు. సరైనోడుకు ముందు వరకు రెమ్యునరేషన్ తీసుకునే బన్నీ, సరైనోడు సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో బన్నీ రెమ్యునరేషన్ విషయంలో రూట్ మార్చాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బన్నీ తన కొత్త ప్రాజెక్టులకు రెమ్యునరేషన్ బదులుగా లాభాల్లో వాటా తీసుకోనున్నాడట. దువ్వాడ జగన్నాథం తర్వాత తాజాగా అనౌన్స్మెంట్ వచ్చిన వక్కంతం వంశీ మూవీకి ఇదే విధానంలో పారితోషికం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. లాభాల్లో వాటా అంటే రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. సో ఈ లెక్కన బన్నీకి 15-20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ముడుతుందని అంచనా. ఇక ఈ సినిమాకు నా పేరు సూర్య అనే టైటిల్ను ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్గా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.